ప్రేమ ఆప్యాయతల్ని లోకానికి పంచుతూ ప్రపంచ మానవాళికి శాంతిని అందించిన యేసుప్రభు జన్మదినం క్రిస్మస్ను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. నెల్లూరులో వాడవాడలా ఉన్న చర్చిలన్నీ క్రిస్మస్ వెలుగు జరువులతో సర్వసిద్ధమయ్యాయి. ఈరోజు వేకోజాం నుంచే చర్చిలన్నీ యేసు కీర్తనలతో సందడిగా మారాయి. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్ళకట్టినట్టుగా ఈ చర్చి ఆవరణలో చేసిన ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, యేసు ప్రభు ఆశీస్సులు అందరికీ ఉండాలా, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నెల్లూరు జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ముక్కోటి ఈరోజు వైకుంఠ ఏకాదశి పండుగ, అందరికీ మంచి జరగాల. ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాలుగా కూడా ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈరోజు రెండు పండుగలు, ఒకటి క్రిస్మస్, ఒకటి ముక్కోటి ఏకాదశి కూడా, వైకుంఠ ఏకాదశి కూడా ఈరోజు రావటం, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా చేసుకుంటూ, ఈరోజు ఆయన చేపట్టిన మహాయజ్ఞం, 30 లక్షల ఇల్లులు పేదలకు ఈరోజు ఇవ్వాలని తలపెట్టిన ఈ కార్యక్రమం మంచిగా జరగాల. దాదాపు 15,70,000 మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి గూడు ఇచ్చే కార్యక్రమం మంచి జరగాల, మనస్ఫూర్తిగా ఆయన బాగుండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ